Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, ivalla cheppaboye business lo meeru monthly minimum 5 lakh rupees varaku easy ga earning chesukochu. Ee product ki enta demand undante world wide lo kuda prathi okka chota kuda ఈ ప్రోడక్ట్ ని యూజ్ అనేది చేస్తారు. ఇంటి దగ్గర కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, రెస్టారెంట్స్ లో కావచ్చు, స్వీట్ షాప్స్ లో కావచ్చు. ఈ ప్రోడక్ట్ లేనిదే ఆ బిజినెసెస్ అనేది రన్ అవ్వదు, అలాగే ఇంట్లో కూడా ఈ ప్రోడక్ట్ లేనిదే రోజు అనేది గడవదు. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, మనం డైరెక్ట్ గా ఫ్యాక్టరీ దగ్గర నుంచే ఎలా పర్చేస్ చేసుకోవాలి, అసలు ఎక్కడ తక్కువ కాస్ట్ లో మనకు దొరుకుతుంది, ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఎక్కడ జరుగుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, జనరల్ గా మనకి తెల్లవారితే టీ గానీ కాఫీ గానీ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. రోజులో ఒక్కసారైనా గానీ స్వీట్ అనేది తింటాం. సో ఇవన్నీ తయారు చేయాలి అంటే మనకి ముఖ్యంగా కావాల్సినటువంటి ఐటమ్ వచ్చేసి షుగర్. ఈ షుగర్ ని మనం ఎక్కడ తక్కువ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవాలి అంటే, మన లోకల్ లో దొరికేటటువంటి హోల్సేలర్స్ దగ్గర పర్చేస్ చేసుకుంటే మనకి తక్కువ మార్జిన్ అనేది ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా ఫ్యాక్టరీస్ దగ్గర నుంచే ఈ షుగర్ ని పర్చేస్ చేసుకుంటే చాలా హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. మనకి ఎక్కడ తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది అనే విషయానికి వస్తే, గుజరాత్ లో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే షుగర్ ఫ్యాక్టరీస్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చెరుకు అనేది ఎక్కువగా పండుతుంది కాబట్టి షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. సో మనం డైరెక్ట్ గా ఒకసారి షుగర్ ఫ్యాక్టరీస్ కి విజిట్ చేసి అక్కడ ప్రైస్ ని మాట్లాడుకుంటే టన్నేజీ లెక్కన మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. కాస్త ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా గానీ హై ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా పర్చేస్ చేసుకొని ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటాం కాబట్టి మనకి తక్కువ ధరలో క్వాంటిటీ పరంగా కావచ్చు, కాస్ట్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా మీరు గుజరాత్ లో సూరత్ గానీ అహ్మదాబాద్ గానీ వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీని విజిట్ చేస్తే మీకు ఫ్యాక్టరీస్ లో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. డైరెక్ట్ గా తక్కువ కాస్ట్ కి పర్చేస్ చేసుకోవచ్చు. మొదటగా షుగర్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అంటే, లోకల్లో ఉన్నటువంటి చెరుకును అంతా కూడా చాలా చాలా తక్కువ ధరకి ఫ్యాక్టరీస్ వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఇలా పర్చేస్ చేసిన తర్వాత చెరుకుని మొత్తం కూడా క్రష్ చేస్తారు, ఇందులో నుంచి రసం అనేది రావడం జరుగుతుంది. దీన్ని బాయిలింగ్ చేసిన తర్వాత, ప్రాసెసింగ్ అనేది చేసిన తర్వాత మనకి షుగర్ అనేది రావడం జరుగుతుంది. ఈ షుగర్ ని డైరెక్ట్ గా 25 kg బ్యాగ్స్ లోను 10 kg బ్యాగ్స్ లోను ప్యాకింగ్ అనేది చేసి మార్కెట్ లోకి సప్లై అనేది చేస్తారు. సో డైరెక్ట్ గా మనం షుగర్ ఫ్యాక్టరీతోనే కానీ డీలప్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి, అంటే కేవలం ఒక 5 rupees నుంచి 10 rupees మధ్యలో ఫ్యాక్టరీ దగ్గర షుగర్ పర్ కేజీ అనేది పడుతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది కాస్త ఎక్కువగా అవుతుంది. సో మనం డైరెక్ట్ గా ఫ్యాక్టరీ దగ్గర పర్చేస్ చేస్తేనే మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇలాగ మీరు డైరెక్ట్ గా గుజరాత్ లో ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి షుగర్ ని పర్చేస్ చేసుకోవడానికి గుజరాత్ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ వాళ్ళు మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, ఫుల్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ ద్వారా మీరు డైరెక్ట్ గా గుజరాత్ లో షుగర్ ఫ్యాక్టరీస్ తో అసోసియేట్ అయ్యి చాలా తక్కువ ధరలో హై క్వాంటిటీని, అలాగే హై క్వాలిటీ ఉన్నటువంటి షుగర్ ని మీ లోకల్ కి ఇంపోర్ట్ అనేది చేసుకుని మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో మీరు డైరెక్ట్ గా రీటైలర్స్ కి సప్లై చేయవచ్చు, లేదా హోల్సేలర్స్ కి మీరే సప్లై అనేది చేయవచ్చు. ఇది టన్నేజ్ లెక్కల పర్చేస్ చేస్తాం కాబట్టి స్టోరేజ్ చేసుకోవడానికి ఒక పెద్ద గోడౌన్ అనేది అవసరం అవుతుంది. సో మీరు 5 rupees నుంచి 10 rupees మధ్యలో పర్చేస్ చేస్తే ఎక్స్పెన్సెస్ అన్ని పోను, మనకి ఒక 15 rupees అనేది పర్ కేజీ మీద పడుతుంది. అంటే మనం మన లోకల్ లో అప్రాక్సిమేట్లీగా 40 rupees వరకు పర్ కేజీ అనేది ఉంది. అంటే మనకి సుమారుగా 25 rupees పర్ కేజీ మీద ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఒక టన్ను లో ఎంత మార్జిన్ అనేది ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వరల్డ్ వైడ్ లో హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి షుగర్ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. దీనికి మీకు ముఖ్యంగా కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్. సో ఇది ఉంటే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.